హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని ఫ్యాషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి విజయవాడ వరకు జర్నీ వ్లాగ్ అనమాట అంటే టెంపుల్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్తో రాసి ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది ఆ బెల్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ క్లాక్ అయిపోయింది ఇప్పుడు బయలుదేరాలన్నమాట అందుకని కాఫీ తాగేసి రెడీ అయిపోయాము ఇప్పుడు వచ్చేసి టిఫిన్ కోసం అని చెప్పేసి అన్ని టిఫిన్ అనేది రెడీ చేసుకున్నాము ఇంకా దారిలో అనేది ఎక్కడన్నా లేట్ అవుతుందో లేకపోతే దొరుకుతుందో లేదో అన్నట్టు టిఫిన్ అనేది రెడీ చేసుకున్నాం అదేవిధంగా ఫ్లాస్క్లో వచ్చేసి కాఫీ కూడా రెడీ చేసుకున్నాం అనమాట టిఫిన్స్ అన్నీ రెడీ చేసుకుని సర్దేసుకుని ఇకొచ్చేసి బయలుదేరడమే మేము స్టార్ట్ అయినప్పుడు ఫైవ్ ఫార్టీ టైం అనేది అయింది అక్కడ మామూలుగా చీకటిగా ఉండింది కదా కొంచెం బయలుదేరిన తర్వాత అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే బయటంతా మంచు అనేది ఉంది అంటే ఇప్పుడు కొంచెం క్లైమేట్ అనేది అలాగే ఉంది కదా మంచు లైట్గా చలి ఇలా ఉంది కదా వెహికల్కి కూడా ముందు వచ్చేటటువంటి వెహికల్స్ కానీ అవి బాగా క్లియర్గా అనేది కనిపించట్లేదు అయినా సరే ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి పచ్చని చెట్ల మధ్య సూర్యుడు ఉదయిస్తూ వస్తూ ఉంటే ఇటువంటి వ్యూ అనేది చూడాలంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలాంటి వ్యూ అనేది చూడాలంటే అది కొన్ని టైమ్స్లో మాత్రమే సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు కొంచెం చలిగా ఉంది కదా ఈ చలికాలం మంచుకి ఆ సన్ ఆ సూర్యుడు అనేది అలా రావడము ఈ పచ్చని చెట్లు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఫుల్ ఎంజాయ్ అయిందనమాట మీకు కూడా ఇలాంటి వ్యూ అంటే ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం వెళ్తున్నది విజయవాడలో ఉండేటటువంటి గుణదల మాత పుణ్యక్షేత్రం అనమాట ఇప్పుడు క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది కదా ఫెస్టివల్ అనేది వస్తుంది కదా అందుకోసమని ఆ టెంపుల్కి అందరూ వెళ్తారనమాట అది విజయవాడలోని ఫేమస్ టెంపుల్ టెంపుల్ అనేది చాలా బాగుంటుందండి ఒక క్రిస్మస్ టైంలోనే కాదు అక్కడ వచ్చేసి ఫెస్టివల్ జరపడము మామూలుగా జనవరి సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి ఫెస్టివల్ త్రీ డేస్ కూడా అక్కడ ఫుల్గా ఉంటారు జనాభా అక్కడ అప్పుడు కూడా ఫంక్షన్ అనేది ఫెస్టివల్ జరుపుకుంటారు చాలా బాగా అనిపిస్తుంది అక్కడ పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి బస్సులు అనేవి కూడా వేస్తారనమాట గుణదల మాత పుణ్యక్షేత్రానికి అనేది వెళ్ళడానికి చుట్టుపక్కన ప్రతి ఒక్క గ్రామాల నుంచి కూడా అక్కడ వచ్చేసి ఆ మాత అనేది దర్శించుకుంటూ ఉంటారు అందులో ఫ్రెండ్స్తో కలిసిపోతే చాలా ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది కదా ఇక్కడికి వచ్చేసామండి ఇదే వచ్చేసి గుణదల మాత పుణ్యక్షేత్రం పైన చూడండి కొండ పైన వచ్చేసి టెంపుల్ అనేది ఉంది అక్కడ కూడా పైకి వెళ్ళి పూజలు చేస్తారంట అదే ప్రేయర్ చేస్తారు వాళ్ళు అక్కడ చూడండి ఎంత పైన ఉందో కొండపైన ఉంది కదా ఆ కొండపై నుంచి అవన్నీ వచ్చేసి మెట్లు అనేది ఉన్నాయి చుట్టూ వచ్చేసి చెట్లు అనేది ఉంది వ్యూ అనేది మొత్తానికి ఇలా అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి కార్ పార్కింగ్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మేము టిఫిన్లు అవన్నీ చేసేసాము చేసి కాఫీ తాగేసి సరే కొంచెం ఇటు అటు తిరుగుదామని చెప్పేసి బయలుదేరాము ఇక్కడ ఉండేటటువంటి ఇవి చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి చాలా పెద్దగా ఉందండి గ్రౌండ్ కార్ పార్కింగ్ కోసం ఉన్నట్టుంది చూడండి ఈ కొండ మీద మాత్రం చాలా బాగుంది అది పైకి ఎక్కే ఎక్కేవాళ్ళు అయితే సూపర్గా ఎక్కిపోవచ్చు అంటే ఇప్పట్లో కొద్ది మంది తక్కువ ఎక్కుతారంట మామూలుగా జనవరి అలా వస్తుంది కదా అలాంటి టైమ్స్లో ఎక్కువగా పైకి ఎక్కుతారు ఇక్కడ వచ్చేసి బయట అనమాట ఇది టెంపుల్కి బయట ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వచ్చేసి ఇక్కడ అమ్ముతారు ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసి కొబ్బరికాయలు తీసుకోవడానికని ఇక్కడికి వచ్చామన్నమాట కొబ్బరికాయలు అన్నీ తీసుకున్నాము ఇంకొచ్చేసి లోపలికి వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా ఎంట్రన్స్ అనమాట వెళ్ళేదానికి కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఏం లేదు మాస్క్లు అనేవి వేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు అనేవి కొట్టే ప్లేస్ అనమాట వచ్చేసి మేము వచ్చేసి కొబ్బరికాయలు అనేవి కొట్టేసాము ఇక్కడికి చాలామంది జనాభా వచ్చిన్నారండి ఇక్కడ వచ్చేసి ఈ మాత చూడండి ఫోటోలో ఉంది కదా మని ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చేసి టెంకాయలు అనేవి కొడుతూ ఉన్నారు చాలా బాగా అనిపించింది డెకరేషన్ అది కూడా చాలా బాగా చేస్తున్నారండి మొత్తం వచ్చేసి అక్కడ క్లీనింగ్ కూడా చేస్తున్నారు ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కదా కొబ్బరికాయ అయిపోయిన తర్వాత ఇవి కడ్డీలు ఉంటాయి కదా ఇవి వచ్చేసి అక్కడ అందరూ వెలిగిస్తున్నారు మేము కూడా వచ్చేసి అందరం కడ్డీలు అనేవి వెలిగించాము వచ్చేసి క్యాండిల్స్ కూడా వెలిగిస్తున్నారండి క్యాండిల్స్ కూడా వెలిగించాము మేము కడ్డీలు అనేవి వెలిగించేసి అక్కడ ఒక బాక్స్ ఉంది కదా కనపడుతుంది వస్తుంది కదా అక్కడ వచ్చేసి దాన్ని అక్కడ గుచ్చేస్తారు అందరూ ఆ బాక్స్లో వచ్చేసి కడ్డీలు వెలిగిస్తారు ఈ బాక్స్లో వచ్చేసి ఇవి ఉన్నాయి కదా క్యాండిల్స్ అనేవి వెలిగిస్తారు అంటే ఇక్కడ వెలిగించేటప్పుడు మన మనసులో కోరిక ఏదన్నా ఉంటే చెప్పుకొని అలా వెలిగిస్తారనమాట చాలామంది జనాలు అయితే వచ్చారు టెంపుల్ చాలా పెద్దదండి గ్రౌండ్ అనేది చాలా బాగా పెద్దది క్లీనింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మన మనసులో ఏదన్నా అనుకొని క్యాండిల్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా వెలిగించడం వల్ల అలా ఉంది వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ క్యాండిల్స్ అనేది వెలిగిస్తారు నేను కూడా క్యాండిల్స్ అన్నీ వెలిగించేశాను అందరూ వెలిగించి వెలిగించి అయిపోయింది అక్కడ ఇంకా చాలామంది వస్తున్నారు వెనుక నుంచి నా వెనుకున్నారు అందరూ కానీ నేను వెలిగిస్తున్నా కదా అడ్డం అని చెప్పేసి వాళ్ళు అలాగే ఆగిపోయారు చాలా బాగా అనిపిస్తుంది కదా మనం క్యాండిల్స్ వెలిగిస్తుంటే ఇది వచ్చేసి బయట మొత్తం అనమాట చూడండి ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయి టెంపుల్ కూడా చాలా పెద్దది గ్రౌండ్ చూడండి ఎలా ఉందో ఇక్కడ స్టెప్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఇందాక నేను కొండ చూపించాను కదా ఈ స్టెప్స్ నుంచి ఆ కొండపైకి వెక్కి వెళ్తారు స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనము పైన ప్రేయర్ చేయడానికి ఉంటుంది కదా హాలు చూడండి ఎంత పెద్దగా ఉందో చాలామంది కూడా పడతారు చాలామంది టెంపుల్ చాలా బాగుంది కదా మేము కూడా వచ్చేసి లోపలికి వెళ్ళాము లోపల వచ్చేసి చాలామంది ప్రేయర్ అనేది చేసుకుంటున్నారు ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నారు ఒకరికొకరు కానీ లోపల కూడా వచ్చేసి క్రిస్మస్ కోసం అని చెప్పి చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి ఎంత పెద్ద హాల్లో ఎంతమంది జనాభా వచ్చినా ప్రేయర్ చేసుకోవడానికి చాలా వీలుగా ఫెసిలిటీ అనేది చాలా బాగుంది పైన అంతా వచ్చేసి బొమ్మలు కూడా చాలా బాగా పెట్టారు చూడండి ఎలా ఉన్నారు డెకరేషన్ చేసి చాలా బాగున్నారు కదా యేసుప్రభు ఇక్కడ మొత్తం వచ్చేసి పూలతోటి డెకరేషన్ చేస్తుందండి చాలా నీట్గా ఉంది అసలు ఇంత డస్ట్ అనేది కూడా లేదు ఇది చూడండి నాకు చాలా బాగా అనిపించింది కలర్ఫుల్గా పైనుంచి ఇలా పెట్టారనమాట చాలా బాగుంది కదా అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది టెంపుల్ అనేది చూడండి చాలా బాగా అనిపిస్తుంది కదా గుణదలమాత మాత పుణ్యక్షేత్రం అనేది చాలా బాగా ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశారు చూస్తుంటేనే అసలు ఇక్కడే ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది ఓహో ఇలా ఉండబట్టే కదా వాళ్ళు వచ్చేసి అంతసేపు ప్రేయర్ అనేది చేసుకుంటూ ఉంటారు చాలా ప్రశాంతంగా ఉందండి ఇవి మొత్తం వచ్చేసి అన్ని బొమ్మలు ఉన్నాయి యేసు ప్రభువి చూడండి మొత్తం వచ్చేసి క్లైమేట్ కానీ గాలి కానీ వెలుతురు కానీ అస్సలు కొంచెం కూడా డస్ట్ అనేది లేదు చాలా నీట్గా అనేది మెయింటైన్ చేస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు అనమాట ఇది కూడా చాలా నీట్గా ఉంది కదా ఇక్కడ కూడా వచ్చేసి అందరు క్యాండిల్స్ అనేది వెలిగిస్తూ ఉన్నారు చాలా బాగా అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మిర్రర్స్లో ఉంది కదా చాలా షైనింగ్లో అనిపిస్తుంది క్యాండిల్స్ వచ్చేసి ఇక్కడ కూడా వెలిగించామన్నమాట చాలా బాగా అనిపించింది టెంపుల్ ఇవి మొత్తం వచ్చేసి నేను స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి తీసేయనమాట మొత్తం లాస్ట్ కనిపిస్తుంది కదా అది అనమాట ఎంట్రన్స్ అనేది లాస్ట్ వరకు ఉంది చాలా పెద్ద టెంపుల్ అండి చాలామంది జనాలు కూడా వస్తున్నారు బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు ఫెస్టివల్స్ టైంలో అయితే బస్సులు వేస్తారట అందరూ వచ్చేసి ఫుల్ రెష్ అనేది ఉంటుంది టెంపుల్ మొత్తం వర్కర్స్ అంతా క్లీన్ చేస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది కదా టెంపుల్ ఎంత బాగుందో అస్సలు నీట్గా కూడా ఉంది ప్రశాంతంగా ఉంది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనశ్శాంతిగా ప్రశాంతంగా మనకి అనిపిస్తే మనకు అక్కడే ఉండాలా అనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అంత టెంపుల్ మొత్తం అంత పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ పార్కింగ్ ఏరియాకి అనేది అయితే వచ్చేసాము పైన చూడండి కటౌట్లు పెద్దవి కట్టారనమాట పోస్టర్లు అనేవి చాలా బాగా అనిపించింది టెంపుల్ చూశారు కదా మీకు ఎలా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది కదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చేసి బయలుదేరిపోయాము ఇది వచ్చేసి విజయవాడ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను thank you